హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ యొక్క బ్యాటరీ చాలా తొందరగా డ్రైన్ అయిపోతున్నట్టయితే ఇప్పుడు మీకు కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తాను జనరల్ గా మొబైల్ బ్యాటరీ డ్రైన్ అవడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే మొబైల్ యొక్క డిస్ప్లే గైస్ సో డిస్ప్లే మీరు బ్రైట్నెస్ ఎంత యూస్ చేస్తారో అంత ఎక్కువగా మొబైల్ బ్యాటరీ డ్రైన్ అవడం జరుగుతుంది మరి దీంతో పాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అవుతాయి మరి ఇంపార్టెంట్ అనిపించేటువంటి కొన్ని ట్రిక్స్ అనేవి మీకు షేర్ చేయబోతున్నా సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ట్రిక్స్ అనమాట ఇవన్నీ మీరు ఫాలోప్ చేసినట్టయితే నేను చెప్పిన మీరు ఆఫ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ మొబైల్ బ్యాటరీ చాలా వరకు ఎక్స్టెండ్ చేయగలుగుతారు మరి మీరు చేసింది ఏంటంటే వీడియోని పూర్తిగా చూడాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఎలాంటి ట్రిక్స్ మనం ఫాలో అప్ అవ్వాలో మీకు అర్థం అవుతుంది మరి ఆలోచించకుండా ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు లేదు తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ మీరు ఎలాంటి మొబైల్ యూజ్ చేస్తున్నా కూడా మీ మొబైల్లో మనకు రెండు రకాలు లేదా మూడు రకాలైనటువంటి పర్ఫార్మెన్స్ మోడ్స్ అనేవి లభిస్తాయి అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ప్రతి మొబైల్ కూడా ఇక్కడ నేను షామి లెవెన్ లైట్ అయి ఎన్ని వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా ఇక్కడ మీరు సెటిస్ లెవెల్ అయిన మొబైల్ మోడల్ చూసుకోవచ్చు చూడండి అబౌండ్ ఫోన్ సెక్షన్ లెవెల్ అయితే ఇక్కడ మనకు నేమ్ అనేది కనబడుతుంది సో ఇది అడ్వాన్స్డ్ వర్షన్ ఉన్నటువంటి మొబైల్ ఫైవ్ జీ ఎనేబుల్డ్ మొబైల్ ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇదైతే పనిచేస్తుంది ఈ మొబైల్ లో బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అయితే ఎంతవరకు రాలేదు కానీ చాలా మందికి ఈ రెడ్మీ మొబైల్స్ లో బ్యాటరీ ఇష్యూ అయితే ఉంది ఇది కేవలం రెడ్మీ మొబైల్ కే పరిమితం కాదు సామ్సంగ్ వన్ ప్లస్ ఐక్యో రియల్మీ ఒప్పో ఏది యూజ్ చేసినా కూడా మనకు బ్యాటరీ డ్రైనింగ్ చాలా మొబైల్స్ లో కనిపిస్తుంటుంది సో దీంట్లో మనకు కొన్ని రకాల సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటి సెట్టింగ్ ఏంటంటే మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ మోడ్ అనేది మీరు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత బెటర్ అన్నమాట శాంపుల్ కోసం ఇక్కడ మీరు అయితే వెళ్ళిపోండి సెట్టింగ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూసినట్టయితే చాలా ఆప్షన్స్ మనకు కనబడతాయి అంటే సెట్టింగ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి మనకు ఒక్కొక్క మోడల్ మనకు అందించడం జరుగుతుంది మరి మీరు చేస్తారంటే సెట్టింగ్స్ లో అయితే వెళ్ళిపోండి ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు పర్ఫార్మెన్స్ అని టైప్ చేసేయండి సో పర్ఫార్మెన్స్ అని విధంగా టైప్ చేసామంటే మనకు పర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడైతే నాకు బ్యాటరీ సెక్షన్ లో ఇచ్చారు అదే కొన్ని మొబైల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ లో ఇస్తారనమాట అందుకోసమే పర్ఫార్మెన్స్ టైప్ చేస్తే అది ఎక్కడ ఉందో మీకు తెలిసిపోతుంది మరి పర్ఫార్మెన్స్ మోడ్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మనకు సేవ్ బ్యాటరీ ఆఫ్ ఉంది తర్వాత బ్యాలెన్స్ ఉంది తర్వాత పర్ఫార్మెన్స్ మోడ్ ఉంది సో మీరు కనుక పర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి ఓకే యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు ఒక ఒక పాప్అప్ విండో ఇక్కడ కనబడుతుంటుంది చూసారా పర్ఫార్మెన్స్ మోడ్ మైట్ ఇంక్రీజ్ పవర్ కన్జంప్షన్ అండ్ లీడ్ టు ఓవర్ హీటింగ్ ఇష్యూస్ సో మన మొబైల్ యొక్క బ్యాటరీ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది అలాగే ఇక్కడ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ ఆప్షన్ అనేది మనకు వచ్చేస్తుంది మీరు కనుక పర్ఫార్మెన్స్ మోడ్ యూస్ చేస్తున్నట్టయితే అంటే మీరు గేమ్ కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా హెవీగా మొబైల్ యూస్ చేసే అయితే మాత్రమే పర్ఫార్మెన్స్ మోడ్ అయితే యాక్టివేట్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్యాలెన్స్డ్ వర్షన్ లేదంటే ఇంకా నాకు బ్యాటరీ మాత్రమే ఇంపార్టెంట్ మొబైల్ పెద్దగా ఎక్కువ వాడను సో కెమెరా నాకు అవసరం లేదు ఎక్కువ గేమింగ్స్ ఇన్స్టాల్ చేసుకున్నా ఉన్నట్టయితే మీరు సేవ్ బ్యాటరీ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి మీకు పక్కా మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది మీ మొబైల్ ఇక్కడే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది సో బ్యాటరీని మీరు ఈ విధంగా సింపుల్గా సేవ్ చేసుకోవడానికి ఇది ఒక గొప్ప ఫీచర్ అనమాట ఇక ఇలాంటి ఇంకొక ట్రిక్ మనం తెలుసుకుందాం సో ఆ ట్రిక్ ఏంటంటే మన మొబైల్ కి ఉన్నటువంటి లేటెస్ట్ మొబైల్స్ మొబైల్స్కి రీఫ్రెష్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో రిఫ్రెష్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే మొబైల్ అంత ఎక్కువగా ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది బ్యాటరీ డ్రైన్ అవ్వడం జరుగుతుంది సో రీఫ్రెష్ రేట్ ఎక్కడ ఉంటుందంటే ప్రతి మొబైల్ లోనే డిస్ప్లే సెక్షన్ లో రిఫ్రెష్ రేట్ అనేది కనబడుతుంది సో డిస్ప్లే సెక్షన్ లో మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం రీఫ్రెష్ రేట్ అయితే ఇక్కడ చూద్దాం గైస్ ఇక్కడ రీఫ్రెష్ రేట్ చూసినట్టు నేను సిక్స్టీ హెడ్స్ అయితే పెట్టుకున్నాను నాకు అవసరం కాబట్టి అంటే నాకు పెద్దగా హెవీ పర్ఫార్మెన్స్ నా మోడ్ అవసరం లేదు కాబట్టి నేను రిఫ్రెష్ రేట్ సిక్స్టీ మాత్రమే ఎనేబుల్ చేసుకున్నా సో మీరు కనుక గేమర్ అయినట్టు ఏదంటే హెవీగా మీ మొబైల్ చాలా ఫాస్ట్ గా మీకు రెస్పాన్స్ అవ్వాలనుకున్నట్టయితే మాత్రమే మీరు నైన్టీ హెడ్జ్ అంతకంటే ట్వంటీ అంటే వన్ ట్వంటీ హెడ్జ్ వన్ ఫార్టీ ఫోర్ హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఎనేబుల్ చేసుకోండి నాకే అవసరం లేదు సింపుల్ గా నేను మొబైల్ బ్యాటరీ నాకు సేవ్ అవసరము నేను బయటకు వెళ్తున్నా నాకు బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ అలాంటి సందర్భంలో మాత్రమే మీరు తక్కువ తక్కువ ఉన్నటువంటి రిఫ్రెష్ నేను సెలెక్ట్ చేసుకోండి సో స్టాండర్డ్ రేట్ వల్ల మీకు డిఫరెన్స్ ఏం పెద్దగా నార్మల్ యూసేజ్ అయితే కనపడదు గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రమే ఈ డిఫరెన్స్ అనేది అర్థం అవుతుంది సో ఈ సెట్టింగ్ అయితే మనం కంపల్సరీ ఉంది ఇక దాని తర్వాత మనకు ఒక డిస్ప్లే ఈ మోడ్స్ అనే ఉంటాయి అంటే డార్క్ మోడ్ ఉంటుంది తర్వాత లైట్ మోడ్ ఉంటుంది అనేది ఉండాల్సి ఉంటుంది సో లైట్ మోడ్ అనేది జనరల్ గా మీరు ఇప్పుడు చూసినటువంటి మోడ్ అనమాట లైటింగ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అంటే డార్క్ మోడ్ మనం ఎనబుల్ చేసుకున్నాం అనుకోండి ఈ విధంగా మొబైల్ మారిపోతుంది మొత్తం డార్క్ థింగ్ లాగా ఇక్కడ మారిపోతుంది అనమాట సో ఇలా చేసుకుంటే తర్వాత మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ లో ఏం రాదు బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి డార్క్ మోడ్ లో ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో అడ్జస్ట్ వాల్పేపర్ డార్క్ మోడ్ అడ్జస్ట్ టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఆటోమేటిక్ ఎనేబుల్ చేసుకోండి తద్వారా కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా వరకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మీకు చూపించాలా కాబట్టి నేను లైట్ మోడ్ అయితే ఆన్ చేస్తున్నా గైస్ ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మన మొబైల్ లో ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ అయితే మనం చేసుకోవాలి జనరల్ గా మీరు మొబైల్ ఇంట్లో పెట్టుకొని నైట్ పుట్ ఆఫ్ చేసి మార్నింగ్ లేసి మొబైల్ చూసారనుకోండి మీ మొబైల్ నోటిఫికేషన్ అయితే ఇలా నిండిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది జనరల్ గా అయితే ఇలా నోటిఫికేషన్ మొత్తం నిండిపోతుంది ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఇలా ఉన్నట్టయితే డెఫినెట్ గా మీ మొబైల్ బ్యాటరీ రాత్రికి రాత్రి ఈజీగా డ్రైన్ అయిపోవడం ఖాయం సో వాటన్నిటిని మీరు ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి ఏదైతే మీకు అవసరమో నోటిఫికేషన్ అనేది దాన్ని మాత్రం ఎనేబుల్ చేసుకోవాలి మిగతా ఆఫ్ చేసుకోండి సింపుల్ గా ఆఫ్ చేయడానికి రెండు ప్రాసెస్ అయితే ఉంటాయి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోండి ఇలా స్వైప్ చేస్తే వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ వస్తుందన్నమాట ఏదైనా కొత్త నోటిఫికేషన్ చేయాలంటే లాంగ్ అయితే చేసేయండి లాంగ్ చేసినప్పుడు మనకు మూడు ఆప్షన్స్ కనబడతాయి అలో అనేది ఇప్పుడు అలో చేయబడింది స్నూజ్ అనేది క్లిక్ చేసామంటే ఇది ఎన్ని గంటలు ఈ విధంగా మీకు యాక్టివ్ లో ఉండకూడదని కనబడుతుంది అనమాట సో మనకు పర్మనెంట్ గా డిజేబుల్ చేసుకోవాలనుకున్న మోర్ సెక్షన్ వెళ్ళండి మోర్ సెక్షన్ వెళ్ళిన తర్వాత మీకు ఏ అప్లికేషన్ ద్వారా నోటిఫికేషన్ వస్తుందో అప్లికేషన్ టాప్ లో కనబడుతుంది ఇక్కడ షో నోటిఫికేషన్స్ ఉంటాయి షో ను సింపుల్ గా టర్న్ ఆఫ్ చేసేయండి మొత్తం నోటిఫికేషన్స్ ఒకటేసారి టర్న్ ఆఫ్ అయిపోతాయి ఇక ఆ అప్లికేషన్ నుంచి మీకు ఎప్పటికీ కూడా నోటిఫికేషన్ అయితే రాదు మరి ఈ సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ నోటిఫికేషన్స్ యొక్క ఇంపార్టెంట్స్ ఏంటంటే ఎక్కువగా మనం క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నారు కదా సో క్రోమ్ బ్రౌజర్ లో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడానికి ఒక మంచి ట్రిక్ అయితే ఉంది ఫ్రెండ్స్ సింపుల్ గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇందులో త్రీ డర్స్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లో వెళ్లాల్సి ఉంటుంది సెట్టింగ్స్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్కోల్ చేసినట్టు నోటిఫికేషన్స్ ఆప్షన్స్ కనబడతాయి సో నోటిఫికేషన్స్ ఈ విధంగా ఆన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్ చాలా నోటిఫికేషన్స్ మనకి ఆన్ చేయబడి ఉన్నాయి సో ఇక్కడ సైట్స్ మీద చూసారంటే ఏ సైట్ కి నా నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేయబడి ఉన్నాయో అవన్నీ మీకు కనబడతాయి అన్నమాట సో ఇక్కడ నుంచే మీరు ఏ సైట్స్ కి మనం నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నామో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తం నోటిఫికేషన్ ఒకటేసారి ఆఫ్ చేసేయండి దీని పీడ విరిగైపోతుంది అంటే మీకు క్రోమ్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాదు ఫ్రెండ్స్ జనరల్ గా క్రోమ్ నుంచి మనకు ఎక్కువగా నోటిఫికేషన్ రావాల్సిన పని అయితే ఉండదు కాబట్టి దీనికైతే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి మరి క్రోమ్ లోని ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే మనకు ఉంది అదే ఏంటంటే త్రీ డాట్స్ లో వెళ్ళి సెట్టింగ్స్ లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఓకే వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ ప్రైవసీ అండ్ లో వెళ్లాల్సి ఉంటుంది ప్రైవసీ అండ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసారంటే డూనాట్ నాట్ ట్రాక్ ఆఫ్ ఉంటుంది సో ఇది ఎప్పుడు మనకి ఆఫ్ చేసి ఉంటారు సో దీని ద్వారా ఏమైపోతుందంటే అంటే ఈ నాట్ ట్రాక్ ఆప్షన్ ని మనం ఎప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి అంటే మనం ఏ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా ఆ వెబ్సైట్ మన ఇన్ఫర్మేషన్ ని చోరీ చేయకుండా ఉంటుంది అనమాట తద్వారా మనం ఎలా బ్యాటరీ సేవ్ అవుతుందంటే మనం ఏ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా అక్కడ మన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి వెళ్ళదనమాట సో వేరే వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూసామనేది వాళ్ళకి తెలియదు కాబట్టి జనరల్ గా మనకు తక్కువగా యాడ్స్ అనేవి వస్తాయి అదే మనం దాని డొనా ట్రాక్ ని ఆఫ్ చేసుకున్నాం అంటే మనం ఏ సైట్ నుంచి వచ్చామో చూసుకొని అటువంటి యాడ్స్ అనేవి మనకి ఎక్కువ పుష్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అనమాట సో అలా కాకుండా ట్రాక్ మనం ఆఫ్ చేసుకున్నామంటే చాలా బెటర్ గా మీ మొబైల్ సెక్యూర్ గా ఉంటుంది మీ మీ బ్యాటరీ కూడా ఈజీగా సేవ్ అవుతుంది ఎప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అది ట్రాక్ చేస్తుంటుంది మీరు ఏ వెబ్సైట్ ఏం చూస్తారు ఓకే ఏం ట్రాక్ చేస్తూ అనమాట సో ట్రాక్ చేయడం బ్యాక్గ్రౌండ్ లో అంటే ఖచ్చితంగా బ్యాటరీని యూజ్ చేయడమే కాబట్టి దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి సింపుల్ గా ఉంటుంది గైసిగా దాని తర్వాత మనకి బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూకి సంబంధించి ఇంకొక ట్రిక్ అయితే మనం తెలుసుకుందాం జనరల్ గా మనం గూగుల్ తర్వాత గూగుల్ ఫోటోస్ అయితే మనం యూస్ చేస్తుంటాం కదా సో గూగుల్ ఫోటోస్ లో చాలా రకమైన ఫోటోస్ అనే కూడా అప్లోడ్ అవుతుంటాయి మన కెమెరాలో ఉన్నటువంటి అన్ని ఫోటోస్ ఇక్కడ అప్లోడ్ చేయబడుతుంటాయి మరి ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి బ్యాటరీ సేవింగ్ కోసం అయితే ఇచ్చారు దీనికోసం మీరు చేసినట్టు సింపుల్ గా ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫోటో సిక్స్టీన్త్ లో వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఈ ప్రొఫైల్ అంటే ఈ గూగుల్ ఫోటోస్ లో మనకు అవసరమే లేదు దీంట్లో మనకి సింక్ అవ్వాల్సిన అవసరమే లేదు అంటే సింపుల్ గా ఓకే బ్యాకప్ కంప్లీట్ మీద ఇక్కడ వెళ్ళామంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది బ్యాకప్ అండ్ సింక్ ఆప్షన్ ఉంటుంది సో దీన్ని సింపుల్ గా డిజేబుల్ చేసుకోండి డిజేబుల్ చేసుకున్నారంటే మీ యొక్క ఫొటోస్ అనేవి ఎప్పటికప్పుడు లోకి అప్లోడ్ చేయబో తద్వారా మీ యొక్క ఇంటర్నెట్ కూడా సేవ్ అవుతుంది బ్యాటరీ కూడా ఖచ్చితంగా సేవ్ అవుతుంది ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవడం వల్ల ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా బ్యాటరీ యూజ్ చేసుకుంటుంది తద్వారా మీకు బ్యాటరీ లాస్ చాలా జరుగుతుంది ఫ్రెండ్స్ సపోజ్ మీరు కనుక ఈ బ్యాకప్ ని మీరు మీకు బ్యాకప్ తీసుకోవాలి ఇలాంటి సందర్భాల్లో ఒక చిన్న సెటింగ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటోస్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి సో దీంట్లో వెళ్ళిపోదాం దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటంటే ఫస్ట్ లొకేషన్ లో వెళ్దాం ఒకే లొకేషన్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ లొకేషన్ సోర్సెస్ అనే ఉంటాయి ఇక్కడ చూడండి ఎస్టిమేట్ మిస్సింగ్ సో ఇదేం చేస్తుందంటే మీ మొబైల్లో మీరు ఏదైనా ఫోటో ఫోటో అనుకోండి ఆ ఫోటో ఏ లొకేషన్ లో తీసుకోండి అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఉంటుంది అనమాట సపోజ్ ఆ ఇన్ఫర్మేషన్ మనం లేకపోతే ఇదే ఎస్టిమేట్ గా దానికోసం ట్రాక్ చేసుకుంటుంది అనమాట సో ఇలాంటి ట్రాకింగ్ మొత్తం మనకు అవసరం లేకుండా దీన్ని సింపుల్ గా ఆఫ్ చేసుకోండి తద్వారా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లో అప్లోడ్ అయ్యేటప్పుడు ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది దాని ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇది ట్రాక్ చేయకుండా ఉంటుంది కాబట్టి బ్యాటరీ ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ ఆప్షన్ అయితే కంపల్సరీగా మీరు గూగుల్ యొక్క ఫోటోస్ లో ఆఫ్ చేసుకుని ట్రై చేసుకోండి గైస్ ఇక మన మొబైల్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్ అయితే మనం తెలుసుకోవాలి అదేంటంటే సింపుల్ గా మీరు నోటిఫికేషన్ ప్యాన్ ఇలా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ ఆప్షన్ కనబడుతుంది కదా సో ఈ లొకేషన్ మనం ఆన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ డ్రౌన్ అవుతుంది కానీ మనం ఆన్ చేయకుండానే బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అనేది లొకేషన్ ద్వారా మనకి కలుగుతుంది ఎలా అంటే సింపుల్ గా లొకేషన్ ఆన్ చేయకుండా దాన్ని లాంగ్ ప్రెస్ చేసేయండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనబడతాయి ఓకే యాక్సెస్ పర్మిషన్స్ ఓకే షేర్ లొకేషన్ ఆప్షన్స్ ఉంటాయి లొకేషన్ సర్వీసెస్ ఉంటాయి కదా సో దాన్ని క్లిక్ చేసేయండి లొకేషన్ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ సెకండ్ ఆప్షన్స్ అంటే లాస్ట్ టూ ఆప్షన్స్ చూడండి వైఫై స్కానింగ్ ఆన్ తర్వాత బ్లూటూత్ స్కానింగ్ ఆన్ ఇవి ఎప్పుడు కూడా ఆన్ లో ఉంటాయి సో ఇవి ఆన్ లో ఎప్పుడు ఉండడం వల్ల బ్యాక్ గ్రౌండ్ లో ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తున్నట్ అనమాట సో వైఫై స్కాన్ ఆన్ లో ఉంటుంది తర్వాత బ్లూటూత్ స్కాన్ కూడా ఎప్పటికప్పుడు ఆన్ లో ఉంటుంది తద్వారా కూడా బ్యాక్ గ్రౌండ్ లో మనకు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన బ్యాటరీ డ్రైనింగ్ ఖచ్చితంగా అవుతుంది మరి వీటిని ఆఫ్ చేసుకోవడం వల్ల చాలా వరకు బ్యాటరీని మనం సేవ్ చేసుకోగలం ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఖచ్చితంగా మీరైతే ఆఫ్ చేసుకునే తీరాలి ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా మన మొబైల్లో మనకు తెలిసినటువంటి సెటింగ్స్ అనమాట ఇవి కాకుండా మనకు తెలియకుండా మన మొబైల్లో కొన్ని సీక్రెట్ ట్రిక్స్ అయితే దాగున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ట్రిక్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అవే మనకు తినటువంటి మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్ సో దీనికోసం మొబైల్ సెటింగ్స్ లో వెళ్ళి అబౌట్ ఫోన్ సెక్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎంఐ వర్షన్ ఉంటుంది నేను రెడ్మీ మొబైల్ లేదా షామి యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎంఐఓ వర్షన్ ఉంటుంది దాని ఇలా సెవెన్ టైమ్స్ అనేది ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినప్పుడు మనకి డెవలపర్ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది మీరు కనుక రెడ్మీ కాకుండా వేరే మొబైల్ యూస్ చేస్తున్నట్టు బిల్డ్ వర్షన్ ఉంటుంది ఆ బిల్డింగ్ నెంబర్ మీద సెవెన్ టైమ్స్ విధంగా ట్యాప్ చేయండి డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోతాయి సో బ్యాక్ అయితే వచ్చేద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అడిషనల్ సెటింగ్స్ ఉంటాయి అడిషనల్ సెట్టింగ్స్ కావచ్చు లేదంటే ఎక్స్ట్రా ఫీచర్స్ ఇలా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి సో వాటిలో వెళ్ళండి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ కనబడతాయి ఇప్పుడు మనకి డెవలప్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయబడ్డాయి సో మోస్ట్లీ దీనిలో నేను చెప్పిన ట్రిక్స్ మాత్రమే మీరు యూజ్ చేయండి మిగతా వేవ్ కూడా టచ్ చేసుకోవద్దు ఇందులో కూడా మన బ్యాటరీని మనం డ్రైన్ కాకుండా కాపాడటానికి కొన్ని ట్రిక్స్ అనేవి ఉన్నాయి సో అవి ఏంటో ఇప్పుడు చూద్దాం దీనిలో చాలా వరకు ముఖ్యమైనటువంటి సీక్రెట్ ట్రిక్స్ అనమాట అందుకే మనకు తెలియకుంటే మాక్సిమం వాటిని దూరం పెట్టడమే మంచిది ఫ్రెండ్స్ మాక్సిమం మీరు ముట్టుకోకండి గైస్ ఇక్కడ మనం కింది స్క్రోల్ చేయగానే యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో యాప్స్ సెక్షన్లో ఇక్కడ డోంట్ కీప్ యాక్టివిటీస్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అంటే ఉంటాయి సో డోంట్ కీప్ యాక్టివిటీస్ అనేది మీరు యాక్టివేట్ చేయకండి ఎందుకంటే దీనివల్ల మీరు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి అప్లికేషన్ కూడా రన్ అవ్వకుండా అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ వాట్సాప్ కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కూడా రన్ అవ్వకుండా అయిపోతాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ని మీరు ఓకే చేసుకుని ఇందులో స్టాండర్డ్ లిమిట్ ఉంటుంది స్టాండర్డ్ లిమిట్ తీసేసి ఒక టూ లేదా త్రీ ని మాత్రమే ఓకే అయ్యేటట్లు చేసుకోండి సో అట్మోస్ట్ మూడు ప్రాసెస్లు మాత్రమే మన మొబైల్లో రన్ చేయబడతాయి కాబట్టి అంతకంటే ఎక్కువ ప్రాసెస్ రన్ అయితే మాక్సిమం అవ్వవు తద్వారా కూడా మీరు బ్యాటరీ అనేది ఈజీగా సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇక్కడే మనకు ఇచ్చారు ఇక దాని తర్వాత కూడా ఇంకొక చిన్న సెట్టింగ్ అయితే ఉంది సో అదేంటో చూద్దాం ఇక చివరిగా నెట్వర్కింగ్ అయితే చూసినట్టయితే నెట్వర్కింగ్ సెక్షన్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే ఉన్నాయి చూడండి వైఫై స్కాన్ థ్రాట్లింగ్ సో దీన్ని ఎప్పుడు మనం ఎనేబుల్ చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ రెడ్యూసెస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ చూసారా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ని ఇది ఖచ్చితంగా మనకు డ్రైన్ కాకుండా కాపాడుతుంది అలాగే నెట్వర్క్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా దీని అయితే మనం ఎనేబుల్ చేసుకోవాలి ఇక చివరి సెట్టింగ్ ఏంటంటే ఆల్వేస్ కీప్ మొబైల్ డేటా ఆన్ సో ఇది ఎప్పుడు కూడా మనకి వైఫై ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్నా కూడా ఎప్పుడు మొబైల్ డేటా ఆన్లో ఉండేటట్లు ఇది అయితే ఎనేబుల్ చేయబడింది ఇదైతే ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే సపోజ్ మీరు కనుక వైఫై అనేది యూజ్ చేస్తుందా అనుకోండి మీకు మొబైల్ డేటా యూజ్ చేసిన పని అయితే ఉండదు కాబట్టి ఈ ట్రిక్స్ ని మనం ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించి మీ మొబైల్ ఒక బ్యాటరీ కి సంబంధించి ఇంపార్టెంట్ ట్రిక్స్ ఈ ట్రిక్స్ అని తప్పకుండా ట్రై చేయండి